श्री गुरुभ्यो नमः हरिः ओम् श्रियः पत्ये नित्यागणित गुणमाणिक्य विशद प्रभाजालोल्लासोपहत सकला वद्यतमसे जगज्जन्मस्तेम प्रलयरचना शीलवपुषे नमो अशेषाम्नाय स्मृतिहृदय दीप्ताय हरये मनोजवं आरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहम् साधिता किल सत्तत्वं बाधिता किल दुर्मतं बोधिता किल सन्मार्गं माधवाख्ययतिं भजे मिथ्या सिद्धांत दुर्भ्रांत विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिः भासतां नो हृदंबरे काले फलति सुरद्रुहो चिन्तामणिरपि याचने दाता वर्षति सकलमभीष्टं दर्शनमात्रात् श्रीपादराण्मुनिः अर्थिकल्पितकल्पोऽयं प्रत्यर्थिगजकेसरी व्यासतीर्थगुरुर्भूया तस्मदिष्टार्थसिद्धये तपो विद्या विरक्त्यादि सद्गुणौघाकरानहं वादिराजगुरून् वन्दे हयग्रीवदयाश्रयान् प्रणमत्कामधेनुं च भजत्सुरतरूपमं श्रीभावबोध कृत्पादचिन्तामणिमुपास्महे वन्दारुकल्पतरवेवादिकैरवभानवे श्रीरामचन्द्रगुरवे नमः कारुण्यसिन्धवे पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे मन्मनोभीष्टवरदं सर्वाभीष्टफलप्रदं पुरन्दरगुरुं वन्दे दासश्रेष्ठं दयानिधिं पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः हरिः ओम् नमो व्यासमुनीन्द्राय भक्ताभीष्टप्रदायिने नमतां कल्पतरवे भजतां कामधेनवे श्री गुरुभ्यो नमः हरिः ओम् జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూలమహాసంస్థానము హంసనామక పరమాత్ముని పరంపర అయినటువంటి శ్రీ వ్యాసరాజ మఠాధీశులైన శ్రీ వ్యాసరాజస్వాముల వారి జన్మదినము వైశాఖ శుద్ధ సప్తమి. ఈరోజు శ్రీ వ్యాసరాజస్వాముల వారి జన్మదినోత్సవ సందర్భంగా వ్యాసరాజ భక్తుల విశ్వవేదిక వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీయుత నాగు శ్రీనివాసరావు గారు వ్యాసరాజస్వాముల వారి గురించి విద్వాంసుల చేత అనేక భాషలందు తెలుగు, కన్నడ, తమిళు, సంస్కృతము, ఇంగ్లీషు ఈ విధంగా అనేక భాషలలో ఉపన్యాసములను చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నాకు తెలుగులో ఉపన్యాసం చేసేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. వ్యాసరాజస్వాముల వారి గురించి ఉపన్యసించటానికి నాకు అవకాశం లభించటం అనేటటువంటిది నా యొక్క మహద్భాగ్యము. రాఘవేంద్ర స్వాముల వారు వారి పూర్వావతారమే వ్యాసరాజస్వాముల వారు. అంటే
వ్యాసరాజ స్వాముల వారే రాఘవేంద్ర స్వాముల వారిగా అవతరించారు. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి శ్రీమన్ నారాయణాచార్యుల వారు రచించారు రాఘవేంద్ర విజయము అని. ఆ రాఘవేంద్ర విజయంలో ఆయన ఈ విధంగా చెప్తారు, అస్మద్ గురుణామాధిక్యం కవిహి కోవానువర్ణయే తథాపి తత్ ప్రసాదేన భక్త్యా కించిద్వదామ్యహం అని. గురుసార్వభౌములైనటువంటి మా రాఘవేంద్ర స్వాముల వారి మహిమను వర్ణించటానికి ఏ పండితునికి సాధ్యమవుతుంది అన్నది ప్రశ్న. ఎవరికి సాధ్యం కాదు సమాధానం. ఎవరికి సాధ్యం కానప్పుడు మీరు ఎందుకు వారి జీవిత చరిత్రను రాయటానికి ఉపక్రమించారు అన్న ప్రశ్నకు, తథాపి తత్ప్రసాదేన భక్త్యా కించిద్వదామ్యహం, కేవలము ఆ రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత వారి యొక్క మహిమను నేను కొంత మాత్రమే చెబుతాను అని సమాధానం. అదేవిధంగా అదే రాఘవేంద్ర స్వాముల వారు కలియుగంలో మొట్టమొదటిగా వ్యాసరాజస్వాముల వారుగా అవతరించారు. అటువంటి వ్యాసరాజస్వాముల వారి యొక్క మహిమను చెప్పటానికి వారి గురించి మాట్లాడడానికి మనకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. అయితే పెద్దవారి గురించి మాట్లాడితే సుమధ్వ విజయంలో చెప్పినట్లుగా మనోవిశుద్ధ్యై చరితానువాదగా వాద మన మనస్సు శుద్ధి కావడానికి, మనకు వాక్శుద్ధి కలగడానికి మహానుభావుల యొక్క చరిత్రను వారి మహిమలను మనము ప్రవచనం చేస్తే, శ్రవణం చేస్తే మనకు దానివల్ల వారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా వ్యాసరాజస్వాముల వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ వారి అనుగ్రహము చేత వారి జన్మదినోత్సవ సందర్భంగా వారి గురించి యథామతి యథాశక్తి ఒక రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మాధ్వ పరంపరలో మనకు మునిత్రయము అని ప్రసిద్ధులున్నారు. మునిత్రయమని ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ముగ్గురు ఎవరయ్యా అంటే, శ్రీమధ్వః కల్పవృక్షస్థ జయార్యస్థు కామధుక్ స్మృత చింతామణిస్థు వ్యాసార్యః మునిత్రయముదాహృతం అని. అంటే మధ్వాచార్యుల వారు కల్పవృక్షము, జయతీర్థుల వారు కామధేను, వ్యాసరాజ తీర్థుల వారు చింతామణి, వీరు ముగ్గురు మునిత్రయము అని వీళ్లకు పేరు. అంటే మధ్వ సిద్ధాంతాన్ని జగత్తంతయు వ్యాప్తి చేసినటువంటి మహానుభావులు వీళ్ళు ప్రముఖులు మాధ్వ పరంపరలో అనేటటువంటిది మునిత్రయము అని ఉంటూ ఉన్నది. వ్యాసరాజస్వాముల వారు సామాన్య మనుష్యులు కారు, వాళ్ళు దేవతలు. దేవతలే ఇక్కడ కలియుగంలో అవతరించారు అని మనకు చెబుతూ ఉన్నారు. ఎవరయ్యా వ్యాసరాజస్వాముల వారు అని అంటే, సాక్షాత్తు ప్రహ్లాదుల అవతారము అని మనకు చెబుతూ ఉన్నారు. దానికి ప్రమాణం ఉంటూ ఉన్నది, శంకు కర్ణాఖ్య దేవస్థు బ్రహ్మ శాపాచ్య భూతలే ప్రహ్లాద ఇతి విఖ్యాతో భూభారక్షపణే రథ ప్రహ్లాదరాజ ప్రథమో వ్యాసరాజ సయేవ రాఘవేంద్రాఖ్య యతి రూపేణ సర్వదా కలౌ యుగే రామసేవాం కురువన్ మంత్రాలయే అభవతు. ఇది నరసింహ పురాణంలో ఉంటూ ఉన్నది. శంకుకర్ణుడనేటటువంటి కర్మజ దేవత బ్రహ్మ తాను చేసేటటువంటి భగవంతుని పూజకు కొంత అంతరాయం కలిగించినప్పుడు బ్రహ్మలోకంలో సత్యలోకంలో, అప్పుడు బ్రహ్మ శాపమిస్తే నీవు రాక్షస యోనియందు జన్మించమని,
ఆ శంఖకర్ణుడు అనేటటువంటి కర్మజ దేవత ప్రహ్లాదరాజులుగా కృతయుగంలో అవతరించారు. బ్రహ్మ శాపము కారణంగా అదే ప్రహ్లాదరాజుల వారే కలియుగంలో మొదటి అవతారంగా శ్రీ వ్యాసరాజస్వాముల వారు, తర్వాత వారే రాఘవేంద్ర స్వాముల వారుగా అవతరించి మంత్రాలయ క్షేత్రంలో శ్రీరామచంద్రుని సేవను చేశారు అని మనకు ఆ ప్రమాణము చెబుతూ ఉన్నది. ఇక ప్రహ్లాదరాజుల అవతారము అని మనకు వ్యాస సాహిత్యంలో ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ప్రహ్లాదరాజులే వ్యాసరాజ రాఘవేంద్ర స్వాములుగా అవతరించారు అని చెప్పడానికి మనకు దాస సాహిత్యంలో కూడా అనేకమైనటువంటి ప్రమాణములున్నాయి. అపరోక్ష జ్ఞానుల వారు, అపరోక్ష జ్ఞానులు కూడా జ్ఞానులు మనకు ప్రహ్లాదరాజులే వ్యాసరాజస్వాముల వారు అని మనకు అవతరించినట్లుగా అనేక దేవుని సంకీర్తనలలో వాళ్ళు చెబుతూ ఉన్నారు. మనకు వ్యాసరాజస్వాముల వారి శిష్యులైనటువంటి విజయీంద్ర తీర్థుల వారు వాళ్ళు చెబుతారు, ప్రహ్లాదస్య అవతారోయం అంటే వ్యాసరాజస్వాముల వారు ప్రహ్లాదరాజుల వారి అవతారము అని స్పష్టంగా వారి యొక్క స్తోత్రంలో విజయీంద్ర తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక మనకు చెబుతూ వ్యాసరాజస్వాముల వారు ప్రహ్లాదుల అవతారము అని పురంధరదాసుల వారు మనకు దాస సాహిత్యంలో చెబుతూ ఉన్నారు. శేషావేష ప్రహ్లాద అవతార వెనిసిదా అంటే శేషావేష యుక్తులైనటువంటి ప్రహ్లాదుల యొక్క అవతారము శ్రీ వ్యాసరాజస్వాముల వారు అని. ఇక గురు మధ్వపతి దాసుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, తరళ ప్రహ్లాదన అవతార శేషావేష గురు వ్యాసరాయరే శ్రీకృష్ణ ఉపాసకరు అని. అంటే ప్రహ్లాదుల అవతారము శేషావేషము కలిగినటువంటి వారు గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారు, వారు శ్రీకృష్ణుని ఉపాసకులు అని మనకు చెబుతూ ఉన్నారు. మళ్ళీ అపరోక్ష జ్ఞానులైనటువంటి విజయదాసుల వారు చెప్తారు, ప్రహ్లాదనే వ్యాసముని రాఘవేంద్రరు అహుదెండు భజిశిరో విజయ విఠల ఒలివ అంటే ప్రహ్లాదులే వ్యాసతీర్థులు, రాఘవేంద్ర స్వాముల వారి అవతారము, ప్రహ్లాదుల అవతారము వీళ్ళిద్దరూ అవునని ఆ విజయ విఠలుని భగవంతుణ్ణి మీరు భజించండి. ఇక మరి ఒక అపరోక్ష జ్ఞానులైనటువంటి గోపాలదాసుల వారు చెప్తారు, శేషాంశ ప్రహ్లాద వ్యాసమునియే రాఘవేంద్ర అని. శేషాంశ సంభూతులైనటువంటి ప్రహ్లాదులే వ్యాసరాజస్వాముల వారిగా, రాఘవేంద్ర స్వాముల వారిగా అవతరించారు అని మనకు గోపాలదాసుల వారు చెబుతూ ఉన్నారు. అదే వ్యాసరాజ మఠంలో వచ్చినటువంటి పండితులైనటువంటి, తరువాత బ్రహ్మరంధ్రము పగిలి హరి పదమును చేరినటువంటి మహాతపశక్తి సంపన్నులైనటువంటి విద్యా రత్నాకర తీర్థులనేటటువంటి పీఠాధిపతులు చెప్తారు, ప్రహ్లాదో అవతార భూమి వలయే నాగాధిపశ్యాంశభృతు శేషావేష యుక్త ప్రహ్లాదను వ్యాసరాజరాగి అవతరిసిదరు. అంటే శేషావేషయుక్తులైనటువంటి ప్రహ్లాదరాజులే వ్యాసరాజస్వాముల వారుగా అవతరించారు అని విద్యారత్నాకర తీర్థుల వారు కూడా చెబుతూ ఉన్నారు. అంటే వ్యాసరాజస్వాముల వారు సామాన్య మనుష్యులు కారు, వాళ్ళు సాక్షాత్తు ప్రహ్లాదరాజుల వారి యొక్క అవతారము అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి వ్యాసరాజస్వాముల వారిని కేవలము ఒక సామాన్య మనుష్యులని మనము భావించకూడదు. భావిస్తే
మనకి ఏమి అవుతుంది అంటే పురంద్రదాసుల వారు ఒక సుడాది యందు వ్యాసరాజస్వాముల వారి మీద చేసినటువంటి సుడాది యందు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఏమని, ఎవరైతే వ్యాసరాజస్వాముల వారిని ఒక సామాన్య మనుష్యుడు అని ఎవరైతే భావిస్తారో ధ్యానిస్తారో వాళ్ళు నరకానికి వెళతారు అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటే తాత్పర్యం ఏమిటి మొత్తంగా అని అంటే, వ్యాసరాజస్వాముల వారు సాక్షాత్తు ప్రహ్లాదరాజుల అవతారము. మనకు అంతేకాకుండా పురంద్రదాసుల వారు తమ ఆ సుడాది ఎందు ఈ విధంగా చెప్తారు, ఈసు మునిగళిద్దేను మాడిదరు వ్యాసముని మధ్వ మతవనుద్ధరిసిద. ఇంతమంది యతులు సన్యాసులు వచ్చినా ఏమి ప్రయోజనము, వ్యాసరాజస్వాముల వారు మధ్వ మతాన్ని ఉద్ధరించారు అని. అంటే ఇక్కడ అంత మాత్రం చేత మిగిలిన వాళ్ళందరూ తక్కువ అని కాదు, వ్యాసరాజస్వాముల వారు మధ్వ సిద్ధాంతాన్ని వృద్ధిలోకి తెచ్చిన రీతిని చెప్పటంలో పురంద్రదాసుల వారు ఆ విధంగా చెబుతూ, వ్యాసరాజస్వాముల వారు మధ్వ మత సిద్ధాంతాన్ని అంత బాగా వృద్ధి చేశారు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది మాధ్వ పరంపరలో మధ్వాచారులు మొదలుకొని రాఘవేంద్ర స్వాముల వారి దాకా పద్మనాభ తీర్థులు, నరహర తీర్థులు, మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు, జయతీర్థులు, శ్రీపాదరాజ తీర్థులు, వ్యాసరాజ తీర్థులు, వాదిరాజ తీర్థులు, శ్రీ రఘోత్తమ తీర్థులు, కంబాలు, రామచంద్ర తీర్థులు, రాఘవేంద్ర స్వామి తీర్థులు, ఇంతమంది అనేక మంది వందలాది మహానుభావులు వచ్చిన కేవలం వ్యాసరాజస్వాముల వారికి రాఘవేంద్ర స్వాముల వారికే అంత కీర్తి వైభవము కలగడానికి కారణం ఏమిటి అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే, ప్రహ్లాదరాజుల యందు వాయుదేవుల ఆవేశమున్నది అని మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెప్తారు. వాయునాచ సమావిష్ట ప్రహ్లాదో నిత్యభక్తిమాన్ అని. అంటే ప్రహ్లాదరాజుల వారి యందు వాయుదేవుల ఆవేశము విశేషంగా ఉన్నది, వాయుదే జీవోత్తములైనటువంటి వాయుదేవుల ఆవేశము విశేషంగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అనంటే, భగవంతుని యందు అవిచ్ఛిన్నమైనటువంటి శశ్వదేక ప్రకారమైనటువంటి భక్తి కలగడానికి వాయుదేవుల వారి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ప్రహ్లాదరాజులు భగవంతుని యందు చేసినటువంటి భక్తికి కానీ, అదే ప్రహ్లాదరాజులు వ్యాసరాజస్వాములుగా రాఘవేంద్ర స్వాములుగా అవతరించి భగవంతుని యందు శశ్వదేక ప్రకారమైనటువంటి భక్తి చేసి చేయటానికి కారణము జీవోత్తములైనటువంటి వాయుదేవుల ఆవేశం ఉండటమే. అంతేకాకుండా భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, దైత్యానాం ప్రహ్లాదోస్మి, దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి. అంటే దైత్యులలో విభూతి ఎవరిలో ఉన్నది, నా విభూతి అంటే ప్రహ్లాదుని యందు ఉన్నది. కాబట్టి సర్వోత్తముడైనటువంటి భగవంతుని యొక్క విభూతి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల యొక్క ఆవేశము ప్రహ్లాదరాజులలో ఉండి, అటువంటి ప్రహ్లాదరాజులే వ్యాసరాజస్వాములుగా రాఘవేంద్ర స్వాములుగా అవతరించటం చేత వ్యాసరాజస్వాముల వారికి రాఘవేంద్ర స్వాముల వారికి అంతటి కీర్తి వైభవము మనకు కలగటం చూస్తూ ఉన్నాం. అది కారణం. ఇంతమంది మాధ్వయతులున్నా వీళ్ళకే ఎందుకంత వైభవము కీర్తి అంటే, భగవంతుని యొక్క విభూతి, వాయుదేవుల వారి యొక్క ఆవేశం ఉండటమే దానికి కారణము. అంత మాత్రం చేత మిగిలిన వారికంటే పెద్దవారందరూ వీళ్ళిద్దరికంటే తక్కువ అని కాదు, వారందరి యొక్క సన్నిధానము వీళ్లలో ఉండి
రాసరాజ స్వాముల వారికి రాఘవేంద్ర స్వాముల వారికి అంత వైభవము కీర్తి కలగడానికి వాళ్ళందరూ కారణమై అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఇక వ్యాసరాజస్వాముల వారు జన్మించిన దినము ప్రభవనామ సంవత్సరము అధిక వైశాఖ మాసము శుక్లపక్షము సప్తమి ఆదివారము రోజున వాళ్ళు జన్మించారు, అవతరించారు. శాలివాహన శకము 1365వ సంవత్సరము, మన ఆంగ్ల తేదీ ప్రకారము 22 ఏప్రిల్ 1447వ తేదీ నాడు వాళ్ళు అవతరించారు. వీళ్ళ తల్లిదండ్రులు బల్లన్న సుమతి అనేటటువంటి వీరి తల్లిదండ్రుల పేర్లు. వీళ్ళు వ్యాసరాజ మఠంలో వచ్చినటువంటి గురువులైనటువంటి బ్రహ్మణ్య తీర్థుల అనుగ్రహం చేత వీరికి వ్యాసరాజస్వాముల వారు జనిస్తూ ఉన్నారు. మనకు వ్యాసరాజస్వాముల వారి యొక్క జననమే అత్యంత విలక్షణమైనటువంటిది. బ్రహ్మణ్య తీర్థుల వారు చెబుతారు, మీకు ఒక సత్పుత్రుడు జన్మిస్తాడు, ఆ జన్మించినటువంటి కుమారుణ్ణి మీరు భూస్పర్శ కాకుండా నేను పంపించినటువంటి బంగారపు తట్ట యందు మీరు దా శిశువుని ఉంచి మాకు అప్పగించాలి అని చెప్పినప్పుడు, అదేవిధంగా ఆ దంపతులు జన్మించినటువంటి శిశువును భూస్పర్శ చేయించకుండా బ్రహ్మణ్య తీర్థుల వారు పంపించినటువంటి బంగారపు తట్ట యందు పెట్టి గురువులకు సమర్పిస్తారు. ఇక వ్యాసరాజస్వాముల వారి యొక్క జననము ఇంత విలక్షణమైతే, వాళ్ళు తల్లి యొక్క స్తన్యాన్ని తాగి వాళ్ళు పెరగలేదు. మఠంలో బ్రహ్మణ్య తీర్థుల వారు ప్రతినిత్యము సాలగ్రామములకు అభిషేకము చేసినటువంటి పాలను తాగి పెరిగినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. అంటే జన్మించిన తరువాత వారికి సంసార సంపర్కము లేకుండా పవిత్రమైనటువంటి భగవంతునికి అభిషేకము చేసినటువంటి పాలచే పెరిగినటువంటి వారు. వారికి యతిరాజా అని నామకరణం చేస్తారు. అంటే ఎలాగూ ముందు వీళ్ళు సన్యాసులందరికీ రాజులుగా సన్యాస శ్రేష్ఠులుగా అవుతారు అని సూచించే విధంగా యతిరాజా అని నామకరణం చేస్తారు. తరువాత యుక్త వయస్సులో ఉపనయనం చేసి తరువాత బాల సన్యాసిగా వాళ్ళను సన్యాసం ఇచ్చి బాల సన్యాసిని చేస్తారు బ్రహ్మణ్య తీర్థుల వారు. తరువాత వారిని శ్రీపాదరాజుల వద్దకు విద్యాభ్యాసానికి పంపిస్తారు. ఈ విషయాన్నంతా అపరోక్ష జ్ఞానులైనటువంటి విజయదాసుల వారు ఒక సంకీర్తనలో చెబుతూ ఉన్నారు. చూడండి, బన్నూరు గ్రామదలి జనిసిదను భూస్పర్శ మున్న ఇల్లదె బెళదు శుద్ధ ముని సుబ్రాహ్మణరన్ను పాలిసువ పరమానంద భరిత బ్రహ్మణ్య తీర్థర కరదలి చెన్నాగి పోషిసికొండు ఉపనీతనాగి సన్యాస పట్టవను ధరిసి ధర్మదలి సత్పుణ్య శ్రీపాదరాయరలి విద్యయనోది ఘన్న కీర్తియలి మెరదా. మళ్ళీ గోపాలదాసుల వారు బన్నూరు గ్రామదలి జనిసి బెళదు మత్తె స్తన్యపానగళిల్లదే. నేను ఇంతకుముందు ఏం విషయాలు వారి యొక్క జననము పెరుగుదల విద్యాభ్యాసం గురించి చెప్పానో అన్ని విషయాలు విజయదాసుల వారు గోపాలదాసుల వారు వారు అక్కడే ఈ కన్నడంలో అదే ఆ విషయాలనే చెప్పారు. అంటే వ్యాసరాజస్వాముల వారి యొక్క విద్యాభ్యాసము శ్రీపాదరాజుల వద్ద జరిగి వాళ్ళు సంచారానికి బయలుదేరతారు. వ్యాసరాజస్వాముల వారి యొక్క విద్వత్ పటిమ, వారి యొక్క పాండిత్యము ఎంత గొప్పది అంటే ప్రతిపక్ష పండితులను కూడా ఓడించి వాళ్ళందరినీ కూడా మూగవారిగా చేసేటటువంటి అసామాన్యమైనటువంటి
ప్రతిభా సామర్థ్యము వ్యాసరాజ స్వాముల వారికి ఉన్నది. వీరు సంచారం చేస్తూ ఉన్నప్పుడు పక్షధర మిశ్రుడు అనేటటువంటి ప్రతివాది పండితుణ్ణి కలుస్తారు, వాళ్లతో వాదం జరుగుతుంది. ఆ పక్షధర మిశ్రుడు వాదంలో ఓడిపోయి ఈ విధంగా అతను చెప్తాడనమాట వ్యాసరాజస్వాముల వారి గురించి, యదధీతం తదధీతం, యదనధీతం తదపి అధీతం, పక్షధర విపక్షో నావేక్షి విన నవీన వ్యాసేన. అంటే నేను చదివినటువంటి అన్ని విషయాలను గ్రంథాలను వ్యాసరాజస్వాముల వారు చదివారు, నేను చదవనటువంటి గ్రంథాలను వీళ్ళు చదివారు. ఈ పక్షధర మిశ్రునికి ప్రతివాదిగా వాదంలో నిలబడటానికి నవీన వ్యాసులైనటువంటి వ్యాసరాజస్వాముల వారు తప్ప ఇంకొకరు లేరు, ఈ పక్షధర మిశ్రుడు ఇంకొకరిని చూడలేదు అని తాను నిండు మనస్సుతో వ్యాసరాజస్వాముల వారి యొక్క ప్రతిభా సామర్థ్యాలను పొగడుతాడు అతను. తరువాత ఇటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువులు ఎంతటి వారు, ఆ గురువులను దర్శించాలి అని చెప్పి పక్షధర మిశ్రుడు కర్ణాటకలో ముళబాగలు తాలూకాలో ఉన్నటువంటి ఆ నరసింహ తీర్థానికి వచ్చి శ్రీపాదరాజుల వారిని దర్శనం చేసుకొని, అయా మీరు ఎంత ఉత్తమమైనటువంటి శిష్యుణ్ణి తయారు చేశారు అని ఆ గురువులను దర్శనం చేసుకొని వారిని పొగుడుతాడు ఆయన పక్షధర మిశ్రుడు. ఇది మనకు వ్యాసరాజస్వాముల వారి యొక్క జ్ఞానము పాండిత్యము. ఇక వ్యాసరాజస్వాముల వారు వ్యాసత్రయము అనేటటువంటి మూడు గ్రంథాలను రచించారు. అంటే వ్యాసత్రయం అంటే ఏమిటి అంటే తాత్పర్య చంద్రిక, న్యాయామృతము, తర్కతాండవము అనేటటువంటి, తర్కతాండవము అని మూడు గ్రంథాలను వ్యాసత్రయము అని అంటారు మనం. అంటే ఆ మూడు గ్రంథాలను రచించి మధ్వ సిద్ధాంతాన్ని బాగా వాళ్ళు గట్టిపరిచారు, మధ్వ సిద్ధాంతాన్ని బాగుగా పుష్టీకరించారు అని చెబుతూ ఉన్నారు. దీనికి ఆ వ్యాసత్రయ గ్రంథములు ఎటువంటివి అని అంటే, న్యాయామృతము అనేటటువంటి ఆ గ్రంథంలో అద్వైతవాదాన్ని మొదలు పూర్వపక్షంగా వివరిస్తారు, వివరించి తరువాత దాన్ని ఖండించి ద్వైత సిద్ధాంతమే సరి అయినటువంటిది నిరూపిస్తారు. ఆ క్రమంలో వ్యాసరాజస్వాముల వారు అద్వైతాన్ని పూర్వపక్షంగా వివరించేటప్పుడు ఎంత బాగా వివరించారు అని అంటే, అద్వైత పండితులు కూడా వాళ్ళు తమ శిష్యులకు అద్వైతాన్ని బోధించటానికి వ్యాసరాజస్వాముల వారు న్యాయామృతంలో వివరించినటువంటి అద్వైత గ్రంథాన్ని దాన్ని పట్టుకొని వారి శిష్యులకు పాఠాన్ని చెబుతారు. అంటే అంత బాగా అద్వైత వాదాన్ని తమ గ్రంథంలో రచించినటువంటి వారు మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. అంతటి అన్ని శాస్త్రములందు అన్ని వాదములందు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానము, దాన్ని మనకు అది సూచిస్తూ ఉన్నది. అనంతకృష్ణ శాస్త్రి అనేటటువంటి పెద్ద అద్వైత పండితులు చెప్తారు, న్యాయామృతంలో ఈ విధంగా అద్వైతవాదాన్ని అద్వైతుల కంటే చాలా బాగా సుందరంగా పూర్వపక్షంగా వివరించారు వ్యాసరాజస్వాముల వారు. అటువంటి వ్యాసరాజస్వాముల వారిని ఆశ్రయించటము, వారి పాద కమలములను సేవించటము అనేటటువంటిది మాకు భూషణమే గాని దూషణము కాదు అని నిండు మనస్సుతో వ్యాసరాజస్వాముల వారి యొక్క పాండిత్య ప్రతిభను
వేయి నోళ్లతో కొనియాడతారు ఆయన అనంతకృష్ణ శాస్త్రి పండితులు. ఇక ఆ వ్యాసత్రయ గ్రంథాన్ని గురించి రాఘవేంద్ర స్వాముల వారి పరంపరలో వచ్చినటువంటి వాదీంద్ర తీర్థులు అనేటటువంటి వారు, మీరు మంత్రాలయం వెళితే రాఘవేంద్ర స్వాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బృందావనం ఉంటుంది, అదే విధంగా రాఘవేంద్ర స్వాముల వారి బృందావనములాగానే ఉంటుంది, అదే వాదీంద్ర తీర్థుల వారు. వారు గురుగుణస్తవనము అనేటటువంటి గ్రంథంలో ఈ వ్యాసత్రయ గ్రంథాన్ని గురించి ఈ విధంగా వివరిస్తారు. మాయాతంత్ర మరారి మయమపనయతో మధ్వ సిద్ధాంత నామ్నో నేత్రాణీవ త్రయోసి త్రిజగతి నృహరేరింధతే యత్ర బంధాః యద్వాగద్వైత విద్యాచల కులిష కుల కులిష ప్రౌఢ మాఢౌకతేన శ్రేయో భూయో విదద్యాత్సు మహిత మహిమా సంప్రతి వ్యాసరాజః అని చెబుతున్నారు. అంటే న్యాయామృతము, తాత్పర్యచంద్రిక, తర్కతాండవం అనేటటువంటి మూడు గ్రంథములు, మధ్వ సిద్ధాంతం అనేటటువంటి నరసింహస్వామికి మూడు కన్నుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి అని, అంటే నరసింహస్వామి యొక్క మూడు కన్నులతో పోలుస్తూ ఉన్నారు ఈ వ్యాసత్రయ గ్రంథాన్ని వాదీంద్ర తీర్థుల వారు. ఇది వ్యాసత్రయ గ్రంథముల యొక్క గొప్పదనము. ఇంకా అంతేకాకుండా మనకు ఇంకొక వ్యాఖ్యానకారుల వారు ఈ విధంగా వ్యాసత్రయ గ్రంథాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శ్రీమద్ వ్యాస యతీంద్ర గోప లలనా మధ్వాగమారామభూ మందారామల మంజరీక కబరీభారేణ దిం మోహిని సన్యాయామృత సుందరోష్ణ సుధరోష్ణ సుధయ తాత్పర్య సత్యంద్రికా హాసేనాపి సుతర్క తాండవయుత నిన్యే వశం గోపతిం. అంటే ఇంకొక వ్యాఖ్యానకారుల వారు ఆ వ్యాసత్రయ గ్రంథాన్ని వ్యాస మునీంద్రులనేటటువంటి గోపికా స్త్రీ, అంటే వ్యాసరాజస్వాముల వారనేటటువంటి గోపికా స్త్రీ, మధ్వశాస్త్రం అనేటటువంటి సుందరమైనటువంటి బృందావనంలో సంచరిస్తూ మందారమంజరి, అంటే వారు మందారమంజరి అనేటటువంటి వ్యాఖ్యానాన్ని రచించారు. మందారమంజరి అనేటటువంటి మందార పుష్పము యొక్క మాలను తమ కొప్పునందు ముడుచుకొని ధరించి దిగ్దేవతలనే మోహించేటటువంటి మోహిని అయి న్యాయామృతం అనేటటువంటి సుందర అధరామృతముతో తాత్పర్య చంద్రిక అనేటటువంటి మందహాసమును విరజిమ్ముతూ తర్కతాండవం అనేటటువంటి నర్తనం చేస్తూ తమ ఉపాస్యమూర్తి అయినటువంటి గోపాలకృష్ణుణ్ణి వశం చేసుకున్నారు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇది వ్యాసత్రయ గ్రంథము గురించి ఒక వ్యాఖ్యానకారుల వారు చెప్పినటువంటిది. ఇక్కడ గోపాలకృష్ణుణ్ణి వశం చేసుకున్నారు అంటే మనకు వ్యాసరాజస్వాముల వారు తమ భక్తి చేత గోపాలకృష్ణుడు నర్తనము చేసేటట్లుగా చేసినటువంటి మహాభక్తి సంపన్నులు. వాళ్ళు శ్రీపాదరాజుల వారి వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు, నేను స్నానం చేసి వస్తాను, నీవు అంతలో నిర్మాల్య విసర్జనము చెయ్యమని చెప్పినప్పుడు వ్యాసరాజస్వాముల వారు నిర్మాల్య విసర్జనం చేస్తూ ఉన్నారు. అందులో ఆ సంస్థానంలో అనేక సంవత్సరముల నుండి ఒక సంపుటం ఉన్నది, దేవుని పెట్టె, అది తెరవడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే ఆ వ్యాసరాజస్వాముల వారు ఆ దేవుని పెట్టెను తీసిన తరువాత సంపుటాన్ని కృష్ణుడు ప్రతిమ దర్శనమిస్తే అప్పుడు భక్తితో సాలగ్రామములనే తాళముగా చేసుకొని, తాళములుగా చేసుకొని గానాన్ని చేశారు, సంగీతాన్ని చేశారు. ఆ భగవంతు వ్యాసరాజస్వాముల వారి భక్తియుతమైనటువంటి సంగీత గానామృతానికి కృష్ణుడు నర్తనం చేశాడు. కాబట్టి అంటే కృష్ణుణ్ణి వశం చేసుకున్నారు అంటే తమ భక్తి గానామృతముతో సర్వోత్తముడైనటువంటి కృష్ణుణ్ణి
నృత్యం చేసే విధంగా చేసినటువంటి మహాభక్తి సంపన్నులు వ్యాసరాజస్వాముల వారు. అందుకే జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో చెబుతారు, మలగి పరమాదరది పాడలు కుళితు కేడువ కుళితు పాడలు నిలువ నింతరె నలివ నలిదరె ఒలివె నిమగెంబ సులభనో హరి సులభను తన్నవరను అరగళిగ బిట్టగలను ప్రమాధవన ఒలిసలరియదె పామరరు బడలువరు భవదొడగే. మనము భక్తి శ్రద్ధలతో పండుకొని పాడితే కూర్చొని వింటాడట, కూర్చొని పాడితే నిలబడి వింటాడట, నిలబడి పాడితే నర్తనం చేస్తాడట, నర్తనం చేసి పాడితే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి వ్యాసరాజస్వాముల వారు కృష్ణుణ్ణి తమ గానామృతముతో నర్తన చేసిన చేయించినటువంటి భక్తి సంపన్నులు అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వ్యాసరాజస్వాముల వారు మందార మంజరి టిప్పణి భేదోజ్జీవనము అనేటటువంటి గ్రంథములను కూడా రచించారు ఉద్దామ పండితులై వ్యాస సాహిత్యంలో. వారి యొక్క పాండిత్య ప్రతిభను వారి పరంపరలో వచ్చినటువంటి అపరోక్ష జ్ఞానులైనటువంటి కంబాలూరు రామచంద్ర తీర్థులు మహానుభావులు వారు తమ యొక్క శ్రీమన్ న్యాయసుధా టిప్పణి యందు ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారిని స్తోత్రం చేస్తారు. యత్కృతం విబుధా సర్వే పీత్వా న్యాయామృతం ముద అమంసత తృణాన్వాదీన్ వ్యాసతీర్థం తమాశ్రయే. అంటే ఎవరి చేత రచించబడినటువంటి న్యాయామృతాన్ని సకల పండితులు పానం చేసి దుర్వాదులను తృణము వలె గడ్డి పోచవలే భావిస్తారో అటువంటి వ్యాసరాజస్వాముల వారిని నేను ఆశ్రయిస్తాను అని న్యాయామృతాన్ని రచించినటువంటి వ్యాసరాజస్వాముల వారిని కంబాలూరు రామచంద్ర తీర్థులు తమ శ్రీమన్ న్యాయసుధా టిప్పణి యందు ఈ విధంగా స్తోత్రం చేస్తారు. ఇక ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ సత్యనాథ తీర్థులు వ్యాస రాజేందుమాషాసే చంద్రికాయస్య సమ్మత దుర్వాది చోర్వా చోరాన్ విద్రావ్య రక్షితం భువనత్రయం. సత్ సిద్ధాంతానికి సమ్మతమైనటువంటి చంద్రికా గ్రంథమనడి చంద్రికా గ్రంథమనడి వెన్నెలను విరజిమ్మి దుర్వాదులను దుర్వాదులనేటటువంటి చోరులను పారద్రోలి మూడు లోకములను రక్షించినటువంటి వ్యాసరాజులనేటటువంటి చంద్రుణ్ణి నేను ప్రార్థిస్తాను అని మనకు వారు ఆ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక రాఘవేంద్ర స్వాముల వారు తాత్పర్య చంద్రికకు వ్యాఖ్యానం చేస్తూ చంద్రికా ప్రకాశం అనేటటువంటి గ్రంథాన్ని రచించి దానిలో వ్యాసరాజస్వాముల వారిని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. పదవాక్య ప్రమాణ జ్ఞాన్ సంప్రదాయార్థకో విధాన్ వ్యాసతీర్థ మునీన్ సేవే దుర్వాది పణి ఫణిపక్షిపాన్ అని. అంటే పదము అంటే శబ్దశాస్త్రమైనటువంటి వ్యాకరణము, వాక్యశాస్త్రము అంటే పూర్వోత్తర మీమాంసా శాస్త్రములు, మరియు ప్రమాణమంటే తర్కశాస్త్రము. ఈ మూడింటిని బాగుగా చదివినటువంటి వారు ఈ మూడు శాస్త్రములలో పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు, సంప్రదాయములను బాగా తెలిసినటువంటి వారు, దుర్వాదులనేటటువంటి సర్పములకు గరుడుని వలె ఉన్నటువంటి వ్యాసరాజస్వాముల వారిని నేను సేవిస్తాను అని రాఘవేంద్ర స్వాముల వారు వారి గ్రంథంలో ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారి యొక్క పాండిత్య ప్రతిభను ఈ విధంగా స్తోత్రం చేస్తారు. ఇక అద్వైత పండితులైనటువంటి అప్పయ్య దీక్షితులు వారు వ్యాసరాజస్వాముల వారిని ఈ విధంగా తమిళంలో చెప్తారు. విరించిపోన వెట్రికాయికి మూడు కన్ను పోట్టారు వాద్యర్రవి. అంటే చీలికలు పడినటువంటి ఒక దోసకాయకి
తాత్పర్య చంద్రిక న్యాయామృతము తాత్పర్య చంద్రిక న్యాయామృతము తరువాత తర్కతాండవం అనేటటువంటి మూడు గ్రంథములతో ఆ చీలికలు వదిలినటువంటి దోసకాయకు కట్టును కట్టారు వ్యాసరాజస్వాముల వారు అని. అంటే మధ్వ సిద్ధాంతము యొక్క అభివృద్ధికి ప్రచారానికి వ్యాసరాజస్వాముల వారు చేసినటువంటి సేవను అప్పయ్య దీక్షితులు కూడా ఇంత బాగా కొనియాడారు. ఇది వ్యాసరాజస్వాముల వారి యొక్క అపారమైనటువంటి విద్వత్ ప్రౌఢిమ విద్వత్ పటిమ. ఇక వ్యాసరాజస్వాముల వారు వాళ్ళు ఉద్దామ పండితులై సంస్కృతంలో గ్రంథాలను రచించినా సంస్కృతము రానటువంటి వాళ్లకు వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము చేయటానికి అధికారము లేనటువంటి అనధికారుల కొరకు కూడా వారిలో కూడా ముక్తియోగ్య జీవులు ఉన్నారు అని చెప్పి కన్నడ హరిదాస సాహిత్యాన్ని కూడా పుష్టీకరించినటువంటి వారు కన్నడ హరిదాస సాహిత్యాన్ని పెంచి పోషించినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. మనకు మాధ్వ పరంపరలో ఎలా ముందు చెప్పుకున్నట్లుగా మునిత్రయము మధ్వముని జయముని వ్యాసముని అని ఎలా ఉన్నారో అదేవిధంగా మాధ్వ పరంపరలో రాజత్రయం ఉన్నది. శ్రీపాదరాజ శ్రీ వ్యాసరాజ శ్రీ వాదిరాజ వీళ్ళు ముగ్గురు ఉద్దామ సంస్కృత పండితులు. సంస్కృతంలో గ్రంథాలను రచించటమే కాకుండా ముగ్గురు కూడా కన్నడ హరిదాస సాహిత్యాన్ని బాగా పెంచి పోషించి పుష్టీకరించినటువంటి కన్నడ హరిదాస సాహిత్యాన్ని కూడా వ్యాస సాహిత్యంతో పాటుగా ఉత్తుంగ శిఖరానికి ఎక్కించినటువంటి మహానుభావులు ఈ రాజత్రయం. శ్రీపాదరాజుల వారు కీర్తనలు రచించి అంటే ఈ ముగ్గురు ఒకరికొకరు శిష్యులు. శ్రీపాదరాజులు వ్యాసరాజస్వాముల వారికి గురువులైతే అంటే శ్రీ వ్యాసరాజస్వాముల వారు శ్రీపాదరాజుల శిష్యులైతే వాదిరాజతీర్థులు వ్యాసరాజస్వాముల వారి శిష్యులు. శ్రీపాదరాజులు రంగవిఠల అంకితనామంతో కీర్తనలు చేస్తే వ్యాసరాజస్వాముల వారు శ్రీకృష్ణ అంకితనామంతో కీర్తనలు రచిస్తే వాదిరాజతీర్థుల వారు హయవదన నామాంకితముతో కీర్తనలు రచించారు. కన్నడ హరిదాస సాహిత్యంలో కూడా వ్యాసరాజస్వాముల వారు అనేకమైనటువంటి కీర్తనలను రచించి పామరులలో ఉన్నటువంటి ముక్తియోగ్య జీవులను ఉద్ధరించారు. అంతేకాకుండా కర్ణాటక సంగీత పితామహులని పిలువబడేటటువంటి పురందరదాసుల వారు వ్యాసరాజస్వాముల వారి శిష్యులు. అపరోక్ష జ్ఞానులు పురందరదాసులు. అలాగే అపరోక్ష జ్ఞానులు కనకదాసుల వారు వ్యాసరాజస్వాముల వారి శిష్యులు. ఈరోజు మనకు పురందరదాసుల కనకదాసుల వారి యొక్క సాహిత్యం మనకు లభించి ఉన్నది అంటే వారిని మనకు ఇచ్చినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. అంటే దాస సాహిత్యము వ్యాస సాహిత్యము రెండూ కూడా సాధకునికి రెండు కన్నుల వలె ఉన్నాయి. ఎవడినైనా అయ్యా నీకు రెండు కన్నులు ఉన్నాయి నీకు ఒక కన్ను తీసేస్తాను ఎడం కన్ను నీకు కావాలా కుడి కన్ను కావాలా అంటే ఎవడు ఏ కన్నును పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండడు రెండూ కావాలి అని అంటాడు. అదేవిధంగా సాధకుడైనటువంటి వానికి వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండూ కూడా కావాలి. దాస సాహిత్యానికి మూలము బీజం ఎక్కడ ఉన్నది అని అంటే వ్యాస సాహిత్యంలో ఉన్నది. భాగవతంలో శుకాచార్యుల వారు పరీక్షిద్రాజుల వారికి చరమ సందేశాన్ని ఇస్తూ చివరి సందేశాన్ని ఇస్తూ కలేర్ దోషనిదే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్
హే పరీక్షిత్ రాజా, దోషములకు నిధి అయినటువంటి కలియుగము, ఈ కలియుగంలో పెద్ద గుణమున్నది. ఏమిటి అనంటే, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. ఆ హరినామ సంకీర్తన, కృష్ణనామ సంకీర్తనతో ఎవడైతే చేస్తాడో వాడు భవ బంధముల నుండి ముక్తుడవుతాడు అని చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని శ్రీపాదరాజుల వారు మనకు చెప్తారు ఒక ఉగాభోగంలో. ధ్యానవు కృతయుగది, యజ్ఞ యజనవు త్రేతాయుగది, దానవాంతకన దేవతార్చనయు ద్వాపరది, కలియుగది గానది కేశవనందరే కైగూడువను రంగవిఠల. అంటే ధ్యానం చేయటం, కృతయుగంలో ధ్యానం చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి, ద్వాపర యుగంలో భగవంతుని పూజ చేసి అర్చన చేసి ప్రసన్నీకరించుకోవాలి, అయితే కలియుగంలో ఇవేవీ లేకుండా గానది కేశవనందర కైగూడువను రంగవిఠల. కలియుగంలో భగవన్ నామ సంకీర్తనతో భగవంతుణ్ణి మనము సులభంగా ప్రసన్నీకరించుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి వ్యాసరాజస్వాముల వారు హరిదాస సాహిత్యాన్ని వ్యాస సాహిత్యంతో సమానంగా చూసి దానికి సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి హరిదాస సాహిత్యాన్ని ఉత్తుంగ శిఖరానికి ఎక్కించినటువంటి మహానుభావులు. పురందరదాసుల వారు వ్యాసరాజస్వాముల వారి యొక్క శిష్యులై, వారి శిష్యులై పురందరదాసులుగా పురందర విఠల నామాంకితముతో 475,000 నామ సంకీర్తనలను రచిస్తే వాటిని పురందరోపనిషత్తు అని ఉపనిషత్తుకు సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి పురందరోపనిషత్తుగా పిలిచి దానికి వైభవాన్ని కలిగించినటువంటి వారు. అంటే వ్యాసరాజస్వాముల వారు హరిదాస సాహిత్యాన్ని అంత బాగా పోషించినటువంటి వారు. అందుకే పురందరదాసుల వారు అన్నారు, ఈసు మునిగళి దేను మాడిదరు వ్యాసముని మధ్వ మతవనుద్ధరిసిద. ఇది వ్యాసరాజస్వాముల వారు చేసినటువంటి వ్యాస సాహిత్య సేవ, దాస సాహిత్య సేవ. ఇప్పటికీ కూడా మనము వ్యాస సాహిత్యం కానీ దాస సాహిత్యం కానీ మధ్వ సిద్ధాంతంలో ఉండి ఇప్పుడు మనము చర్చించుకుంటూ ఉన్నాము, ఉపన్యాసములు చేసుకుంటూ ఉన్నాము, చర్చలు జరుగుతూ ఉన్నాయి అని అంటే అది వ్యాసరాజస్వాముల వారి యొక్క కానుక. కాబట్టి వారిని మనము ప్రతినిత్యము స్మరించవలసినటువంటిది మన యొక్క భాగ్యము. ఇక వ్యాసరాజస్వాముల వారు వారి యొక్క తపశ్శక్తి ఎటువంటిది అనేటటువంటిది మనము చూద్దాం. ఒక మారు కృష్ణదేవరాయలు వీళ్ళు వ్యాసరాజస్వాముల వారు ఆ కృష్ణదేవరాయల వంశంలో అనేక మంది చక్రవర్తులకు రాజగురువులుగా ఉన్నటువంటి వారు, కృష్ణదేవరాయలకు రాజగురువులుగా ఉన్నటువంటి వారు వ్యాసరాజస్వాముల వారు. వారు ఒకసారి కృష్ణదేవరాయలకు కుహుయోగము అనేటటువంటి ఒక మరణ గండం వస్తుంది. ఆ కుహుయోగం అంటే ఏమిటి అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రాహుణార్కార్కి భూపుత్రాః యదా చండాలతాంగతాః యస్య ద్వాదశగా సద్యస్స రాజా నశ్యతి ధ్రువం. అంటే ఏ రాజు యొక్క లగ్నము నుండి 12వ స్థానంలో రవి, శని, కుజుడు, రాహు వీళ్ళందరూ కూడుకొని చండాలత్వాన్ని అంటే నీచత్వాన్ని పొందుతారో అప్పుడు ఆ రాజుకు నిశ్చయంగా నాశము కలుగుతుంది, రాజుకు మరణ గండం ఉంటుంది అని అది కుహుయోగం. అది కృష్ణదేవరాయుని యొక్క జాతకంలో ఆ కుహుయోగం మరణ గండం వచ్చినప్పుడు వ్యాసరాజస్వాముల వారు ఆ సమయంలో ఆ విజయనగర సామ్రాజ్య చక్రవర్తిత్వ సింహాసనంలో వారు కూర్చొని కృష్ణదేవరాయల యొక్క మరణగండాన్ని పోగొట్టి మళ్ళీ
అతనికే రాజ్యాన్ని అప్పగిస్తారు. ఇది ఎప్పుడయ్యానంటే మనకు ఈ విధంగా చెబుతున్నారు, అబ్జే విక్రమనామకే అంతిమ దినే మాఘస్య కృష్ణాభిదం శ్రీమంతం గజగహ్వరావనిభృతం సోపా సో అపాత్ కుహుత్తాపద. అంటే విక్రమనామ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము అమావాస్య కృష్ణదేవరాయలకు ఈ మరణగండం వచ్చినటువంటి కాలము, అంటే 1521వ సంవత్సరం. అప్పుడు వాళ్ళు వ్యాసరాజస్వాముల వారు రాజగురువులుగా ఉండి అతని మరణగండాన్ని పోగొట్టి అతనికి రాజ్యాన్ని సమర్పించినప్పుడు, అయా మీరే ఈ రాజ్యాన్ని స్వీకరించాలి, మీరే పాలించాలి అన్నప్పుడు, వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాస ధర్మము, అంటే విరక్త శిఖామణులు వాళ్ళు, దేనిని అపేక్షించినటువంటి వాళ్ళు, రాజ్యాన్నే అప్పగిస్తే సింహాసనాన్నే అప్పగిస్తే కాదు నాకు వద్దు మేము సన్యాసులము నాకెందుకు అని దాన్ని పునః చక్రవర్తికి ఇచ్చినటువంటి విరక్త శిఖామణులు వ్యాసరాజస్వాముల వారు. సరే, తరువాత ఆ సింహాసనం మీద వ్యాసరాజస్వాముల వారు కూర్చున్నప్పుడు కృష్ణదేవరాయలు చక్రవర్తి ఒక సామాన్య సేవకుడి వలె చామర సేవను చేశారు. అదే చెబుతూ ఉన్నారు, రత్న సింహాసనారూఢం చామరై రభివీజితం ధ్యాయాన్నా వర్తయే వర్తతే యస్తు మహతీం శ్రియమాప్నుయాత్. రత్న సింహాసనమునందు వ్యాసరాజస్వాముల వారు కూర్చున్నప్పుడు చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు వారికి భక్తితో చామర సేవను చేశారు. ఇది వ్యాసరాజస్వాముల వారి యొక్క వైరాగ్యము. అంతేకాకుండా తిరుపతి శ్రీనివాసుని యొక్క పూజలు నిలబడేటటువంటి పరిస్థితి వచ్చింది ఒకసారి. అప్పుడు చంద్రగిరి రాజు కృష్ణదేవరాయలను, మీరు వెళ్ళి రాఘవేంద్ర తిరుపతి శ్రీనివాసుని సేవను చేయాలి అన్నప్పుడు, తిరుపతి శ్రీనివాసుని సేవను చేయటానికి వ్యాసరాజస్వాముల వారు 7 కొండలకు వచ్చారు, 7 కొండలు ఎక్కాలి అని. ఆ 7 కొండలు ఎక్కడానికి వచ్చినప్పుడు ఆ కొండలలో ఉన్నటువంటి గుట్టలు రాళ్ళు ఇవన్నీ కూడా వ్యాసరాజస్వాముల వారికి రాళ్ల వలె, ఇది సాలగ్రామముల వలె కనిపించాయి. ఎందుకంటే అది భూవైకుంఠము, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ సాలగ్రామాలుగా, అంటే విష్ణు సన్నిధానంగా కనబడినప్పుడు వారు పాదములతో తొక్కుకొని 7 కొండలు ఎక్కడానికి మనసొప్పక మోకాళ్లతో 7 కొండలను ఎక్కి తిరుపతి శ్రీనివాసుని 12 సంవత్సరముల కాలము భక్తి శ్రద్ధలతో చేసి పూజను, తరువాత ఆ అర్చకుల వంశంలో జన్మించినటువంటి ఆ బాలునికి మళ్ళీ అర్చకత్వాన్ని అప్పగించినటువంటి విరక్త శిఖామణులు వ్యాసరాజస్వాముల వారు. తిరుపతి అర్చకత్వం వస్తే ఎవరయ్యా వదులుకుంటారు? ఎవ్వరూ వదులుకోరు. అయితే వ్యాసరాజస్వాముల వారు, అది వాళ్ళ యొక్క వైరాగ్యము. అందుకే అంటారు వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాస ధర్మమైనటువంటి వైరాగ్యాన్ని ఎలా వాళ్ళు పాలిస్తారు, వైరాగ్యము వారికి ఎంత ఉన్నది అని వారి గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు చెప్తారు. ఏమని అంటే, సాసిర దిహ్వెగళుళ్ళ శేషనే కొండాడబేకు వ్యాసరాజర సన్యాసదిరవ. 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడే వ్యాసరాజస్వాముల వారి సన్యాస ధర్మాన్ని అతనే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పడానికి సాధ్యం కాదు అని గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు వ్యాసరాజస్వాముల వారి సన్యాస ధర్మాన్ని చెబుతారు. అంత విరక్త శిఖామణులు వ్యాసరాజస్వాముల వారు. అంతేకాకుండా సన్యాస ధర్మాన్ని ఎంత బాగా ఆచరిస్తారు వాళ్ళు అనడానికి ఒక నిదర్శనం, నునిజ్ అనేటటువంటి ఒక
టూరిస్ట్. అతను వ్యాసరాజస్వామి వారిని చూశాడు. చూసినప్పుడు అతనికి కలిగినటువంటి భావనలను, అభిప్రాయాన్ని ఇంగ్లీషు భాషలో ఇలా వ్యక్తపరిచాడనమాట ఆయన. ద కింగ్ ఆఫ్ బిస్నాగా, దట్ ఈస్ శ్రీకృష్ణదేవరాయ, డైలీ హియర్స్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ఎ లెర్నెడ్ బ్రాహ్మిన్ హూ నెవర్ మ్యారీడ్ నార్ టచ్డ్ ఎ ఉమన్ అని చెప్తాడు. అంటే అతనికి సన్యాసము, సన్యాస ధర్మము, బ్రహ్మచర్యము ఇవన్నీ తెలియదు. అయితే ఈ విధంగా చెప్తాడు, చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు ఒక మహాజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుని నుండి రోజు పాఠములను వింటాడు. ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వాడయ్యానంటే, అతను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు అని చెప్పడంతోనే అతనికి తృప్తి కలగలేదు. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడు అతని జీవితంలో ఒక్క మారైన స్త్రీని స్పృశించలేదు. అంటే అది బ్రహ్మచర్యము. అంటే వ్యాసరాజస్వాముల వారి సన్యాస ధర్మాచరణము మన సంప్రదాయ ధర్మములు తెలియనటువంటి ఒక విదేశీయునికి కూడా అంత బాగా అర్థమై, తనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని తనకు వచ్చినటువంటి భాషలో అంత స్పష్టంగా వివరించాడు. అది వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాస ధర్మాచరణము, అందరికీ ఆదర్శప్రాయము. ఇక వ్యాసరాజస్వాముల వారి యొక్క తపశ్శక్తి ఎటువంటిది అంటే, మనకు వారి యొక్క తపశ్శక్తి గురించి మనకు చెప్తారు. ఏమిటి అంటే, విజయేంద్ర తీర్థుల వారి యొక్క స్తోత్రంలో చెబుతారు. ఏమని అంటే, 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు వ్యాసరాజస్వాముల వారు. అదే మనకు అనేకమైనటువంటి, ఇప్పుడు ఆదోని రణమండల ఆంజనేయ స్వామి, గుంతకల్లు దగ్గర కసాపురం ఆంజనేయ స్వామి, ఈ విధంగా అనేకమైనటువంటి 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారు. అదే చెప్తారు, ద్వాత్రిం సప్తశతక మూర్తి హనుమత ప్రభోహో ప్రతిష్టాత స్మృతి ఖ్యాతస్తం భజే వ్యాసయోగినం. అంటే 1500 సంవత్సరంలో, రౌద్రినామ సంవత్సరంలో, ఒక్క సంవత్సరంలో వ్యాసరాజస్వాముల వారు 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారు. ప్రతిష్ట చేయటం అంటే, మన రాజకీయ నాయకులు 4 రోడ్ల కూడలిలో ఒక రాజకీయ నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్ళటం కాదు. ప్రతిష్ట చెయ్యటం అంటే, అక్కడ ఆ ఆంజనేయ స్వామి వచ్చి సన్నిహితుడు కావాలి. అది ప్రతిష్ట అంటే. వ్యాసరాజస్వాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అంటే, స్వయం వ్యక్తమైనటువంటి విగ్రహము వలె సర్వకాల సర్వావస్థల యందు సదా సన్నిధానం ఉంటుంది అక్కడ. వ్యాసరాజస్వాముల వారి యొక్క తపశ్శక్తి, వారి యొక్క భక్తి ఎటువంటిది అని అంటే, ఇప్పుడు మీరు హంపి అంది చక్రతీర్థ తీరంలో మనకు యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ ఆంజనేయ స్వామిని వ్యాసరాజస్వాముల వారు యంత్రంలో బంధించారు. ఎందుకయ్యా యంత్రంలో బంధించారు అని అంటే, ఎన్నిమార్లు ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేసినా ఆ విగ్రహంలో భగవంతు ఆంజనేయ స్వామి యొక్క సన్నిధానం రావటం లేదు. అప్పుడు వ్యాసరాజస్వాముల వారు యంత్రంలో బంధించారు కాబట్టి ఆ యంత్రంలో బంధింపబడి యంత్రోద్ధారక ఆంజనేయ స్వామిగా మనకు ప్రసిద్ధులై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి. అంటే వ్యాసరాజస్వాముల వారి తపస్సుకు బందీ అయ్యారా ఆంజనేయ స్వామి అని అంటే, ఖచ్చితంగా కాదు. అలా తెలుసుకుంటే మనకు నరకం కలుగుతుంది. అంటే వ్యాసరాజస్వాముల వారి భక్తికి మెచ్చి, అయా నీ భక్తికి నేను మెచ్చాను, నీవు వేసినటువంటి యంత్రంలో నేను బందీ అయి
వచ్చేటటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తాను అని అనుగ్రహించారు వ్యాసరాజస్వాముల వారిని ఆంజనేయ స్వామి. అది వ్యాసరాజస్వాముల వారి యొక్క భక్తి ఆంజనేయ స్వామి యందు. తర్వాత నమామి దూతం రామస్య సుగదంచ సురద్రుమం అని తర్వాత యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని కూడా వ్యాసరాజస్వాముల వారు రచిస్తారు. ఇది ఆంజనేయ స్వాముల వారి యొక్క తపశ్శక్తి భక్తి. భగవంతుణ్ణి తమ భక్తితో అతన్ని సంతోషపరచి భగవంతుణ్ణి నృత్యం చేసేటట్లుగా చేసినటువంటి వారు, ఆంజనేయ స్వామిని తమ భక్తితో కట్టిపడేసినటువంటి వారు. ఇది వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వము. ఇక వ్యాసరాజస్వాముల వారు వ్యాస సాహిత్యాన్ని పెంచి పోషించారు, దాస సాహిత్యాన్ని పెంచి పోషించారు. వారి యొక్క తపశ్శక్తి ఇటువంటిది. అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి వారు, సామాజికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించారు వ్యాసరాజస్వాముల వారు. వ్యాసరాజస్వాముల వారు అనేకమైనటువంటి చెరువులను తోడించారు. రైతుల కొరకు వ్యవసాయం చేయటానికి తాగునీటికి సాగునీటికి అనుకూలంగా ఉండాలని సామాజిక స్పృహతో సన్యాసులైన చెరువులను తోడించారు. దానికి దృష్టాంతం ఇప్పటికీ కూడా చిత్తూరు జిల్లా మదనపల్లెలో వ్యాస సముద్రం ఉన్నది. మదనపల్లె తాలూకాలో దానికి వ్యాస సముద్రం అనే పేరు. ఒక మారు పెద్ద చెరువును తోడిస్తూ ఉన్నారు. తోడిస్తూ ఉన్నప్పుడు అక్కడ చెరువు యొక్క ఏమంటారు దానికి తూముకు పెద్ద బండరాయి అడ్డం పడింది. దాన్ని పక్కకు జరపడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు కనకదాసుల వారు వచ్చారు. కనకదాసుల వారు వచ్చి, అయ్యా గురువు గారు, మీరు నాకు మంత్రోపదేశం చేయండి, నేను నీ శిష్యుణ్ణి అవుతాను అన్నప్పుడు, నింగేనో హేళోదు హోగో కోణ మంత్ర అని చెప్పారు. అంటే నీకేమిరా చెప్పడం, పో కోణ అన్నారు. కోణ అంటే తున్నపోతు. అప్పుడు ఆ కనకదాసుల వారు కోణ 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 అని ఆ కోణ శబ్దాన్నే గురువుల నోటి నుంచి వచ్చినటువంటి దానినే మంత్రంగా జపించారు. వారి భక్తికి మెచ్చి యముని వాహనమైనటువంటి ఆ దున్నపోతే వచ్చింది. అప్పుడు గురువు గారికి తెచ్చి చూపించారు. సరే అప్పుడు గురువు గారు అతని భక్తికి మెచ్చి, సరే ఎలాగూ ఈ దున్నపోతు వచ్చింది కాబట్టి దీన్ని దాని చేత ఆ చెరువునకు చెరువు యొక్క తూముకు అడ్డంగా ఉన్నటువంటి ఆ బండరాయిని దాని చేత పక్కకు తొలగించారు. కాబట్టి ఇప్పటికీ కూడా అది వ్యాస సముద్రము అనేటటువంటి పేరు మనకు ఉంటూ ఉన్నది. ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వము బహుముఖ వ్యక్తిత్వంగా ఉంటూ ఉన్నది. వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వము ఈ విధంగా బహుముఖంగా ఉంటూ ఉన్నది అని చెబుతూ, వ్యాసరాజస్వాముల వారి గురించి మనము ఎంతసేపైనా ప్రవచనం చేయవచ్చు, అయితే చేసేటటువంటి శక్తి జ్ఞానము మనకు ఉండాలి. కానీ వాళ్ళ గురించి ఎంతసేపైనను మనం చెప్పవచ్చు. అయితే వ్యాసరాజస్వాముల వారు మధ్య సిద్ధాంత సారాన్నంతా ఒకే శ్లోకంలో మనకు వివరిస్తారు. ఏమిటి అనంటే, శ్రీమన్ మధ్వమతే హరిపరతర సత్యం జగత్తత్వతో భేదో జీవగణ హరేరనుచరా నీచోచ్చ భావం గత ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్చ తత్సాధనం హ్యక్షాది త్రితయం ప్రమాణమఖిలాంనాయైక వేద్యో హరిహి. సమస్త మధ్వ సిద్ధాంతాన్నంతా సారభూతంగా నవరత్నములని 9 విషయాలుగా వర్గీకరించి చెప్తారు. ఏమిటి ఆ నవరత్నములు అనంటే, శ్రీమన్ మధ్వమతే హరిహి పరతర. మధ్వ సిద్ధాంతమునందు, మధ్వ మతమునందు భగవంతుడే సర్వోత్తముడు. ఈ జగత్తు సత్యమైనటువంటిది. జీవులందు భేదము, పంచభేదము, పంచభేదయుక్తమైనటువంటిది ఈ ప్రపంచము.
జీవులందరూ హరి యొక్క అనుచరులు, హరిదాసులు. తా నీచోచ్చ భావంగత తారతమ్యం ఉంటున్నది పెద్దవారు చిన్నవారు అని. ముక్తి అంటే నైజ సుఖానుభూతి, అంటే స్వస్వరూపానందావిర్భావ రూపమైనటువంటిది మోక్షము అని. అంటే ఆ మోక్షానికి సాధనం ఏమిటి అంటే అమలాభక్తిష్ట తత్సాధనం, మహాత్మ్య జ్ఞాన పూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి ఒక్కటే ముక్తికి సాధనము. మూడు ప్రమాణములున్నాయి, ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. మళ్ళీ ఆగమైక వేద్యం అంటే భగవంతుణ్ణి వేదముల చేతనే తెలుసుకోవాలి అని అద్వ సిద్ధాంత సారాన్నంతా తొమ్మిది విషయాలుగా, నవరత్నాలుగా మనకు వివరించి చెప్పారు మధ్వాచార్యుల వారు. ఇక మనకు వ్యాసరాజస్వాముల వారి యొక్క ప్రతిభ ఎటువంటిది అంటే, మనం మొదట చెప్పుకున్నాం మధ్వముని, వ్యాసముని, జయముని, వ్యాసముని అని. అంటే వేదవ్యాసుల వారి యొక్క హృదయాన్ని బాగా తెలిసినటువంటి వారు మధ్వాచార్యుల వారు, కాబట్టి వాళ్ళు మధ్వముని. మధ్వాచార్యుల వారి హృదయాన్ని బాగా తెలిసినటువంటి వారు జయతీర్థులు, వారు జయముని. జయతీర్థుల వారి హృదయాన్ని బాగా తెలిసినటువంటి వారు వ్యాసరాజులు, వ్యాసముని. అంటే వీరు వేదవ్యాసుల గ్రంథాలకు మధ్వాచార్యుల వారు వ్యాఖ్యానాలను రచిస్తే వారి హృదయాన్ని బాగా ఆవిష్కరిస్తూ, మధ్వాచార్యుల వారి గ్రంథాలకు జయతీర్థుల వారి వ్యాఖ్యానాలను రచిస్తే వారి హృదయాన్ని బాగా ఆవిష్కరిస్తూ, జయతీర్థుల వారి గ్రంథాలకు వ్యాఖ్యానాలను వ్యాసరాజస్వాముల వారు వారి హృదయాన్ని బాగా ఆవిష్కరిస్తూ గ్రంథాలను రచించారు. అందుకే మధ్వముని, జయముని, వ్యాసముని అన్నారు. ఇక్కడ వ్యాసరాజస్వాముల వారు మధ్వాచార్యుల వారి యొక్క హృదయాన్ని, జయతీర్థుల వారి హృదయాన్ని బాగుగా అర్థం చేసుకున్నారు, ఆవిష్కరించారు అనటానికి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. మాయావాద ఖండనంలో మధ్వాచార్యుల వారు చెప్తారు, అయ్యా నీకు జీవ బ్రహ్మ ఐక్యవాదానికి నీవేం మతం చెబుతూ ఉన్నావు, సిద్ధ సాధనత దోషం వస్తుంది. అంటే సిద్ధమైనటువంటి దానిని, అంటే తెలిసినటువంటి దానిని, సిద్ధమైనటువంటి దానిని చెప్పటం అనేటటువంటిది అది దోషము శాస్త్రంలో, వాదంలో. ఉదాహరణకు సూర్యుడు తూర్పుకు ఉదయిస్తాడు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైనా నేను సూర్యుడు తూర్పునకు ఉదయిస్తాడు అనేటటువంటి విషయాన్ని నేను నిరూపిస్తాను అని అంటే పిచ్చివాడని అంటారు, అది తప్పు. అంటే తెలిసిన వాటువంటి దానిని సాధించటం అనేటటువంటిది దోషము. కాబట్టి మీ యొక్క వాదానికి ఆ దోషం వస్తుంది, సిద్ధ సాధనత దోషం వస్తుంది అని అంటే అప్పుడు ఆ ప్రతివాది ఏమంటాడు, నాకు ఏం దోషం వస్తుంది, నాకు ఏమీ రాదు, కో దోష, ఏ దోషం వస్తుంది అని కో దోష అని చెప్తారు. దానికి జయతీర్థుల వారు కో దోష అని అంటే, ఆ కో దోష అనేటటువంటి జయతీర్థుల వారి యొక్క రెండు పదముల వాక్యంలో ఎంత అర్థము నిండి ఉన్నది అనేటటువంటి విషయాన్ని వ్యాసరాజస్వాముల వారు తమ యొక్క మందార మంజరి టిప్పణి యందు ఈ విధంగా వివరిస్తారు. ఏమిటి అనంటే, ధారావాహిక ద్వితీయ జ్ఞానవత్ సిద్ధబోధకత్వేపి ప్రామాణ్య ఉపపత్తేహే అప్రామాణ్య ప్రసంగ రూప దోషో నాస్తి ఇత్యర్థః. అంటే అయా ఆ ప్రతివాది ఇలా అంటూ ఉన్నాడు, ఇది జయతీర్థుల వారి రెండు పదముల వాక్యంలో ఉన్నటువంటి ఇంత అర్థమున్నది అంటే నాకు ఏ దోషమున్నది, నాకు సిద్ధ సాధనత దోషం రాదు. ఎందుకంటే
సూర్యుడు ఉదయాన తూర్పున ఉదయిస్తాడు అనేటటువంటిది తెలిసిన విషయమే. అయితే దాని సూర్యుడు ఉదయ తూర్పున ఉదయిస్తాడనేటటువంటి విషయాన్ని ఒక్క మారు, రెండు మార్లు, మూడు మార్లు, 100 మార్లు నేను చెప్పినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేటటువంటి విషయంలో ఆ ప్రామాణ్యంలో ఏ విధమైనటువంటి లోపము రాదు. కాబట్టి నేను నాకు సిద్ధమైనటువంటి విషయాన్ని నేను ఎన్ని మార్లు చెప్పినా దానికి అప్రామాణ్యత రాదు. అంతేకాకుండా ప్రామాణ్యము పోదు, అప్రామాణ్యము రాదు అని ఆ కోదోష అనేటటువంటి జయతీర్థుల వారి 2 పదముల వాక్యంలో ఇంత అర్థం ఉన్నది అని తమ మందారమంజరి టిప్పణి యందు వ్యాసరాజస్వాముల వారు నిరూపిస్తారు. ఇది అందుకే వాళ్ళు మునిత్రయంలో వ్యాసరాజస్వాముల వారు ఒకరయ్యారు. మధ్వముని, జయముని, వ్యాసముని అని ఇది వ్యాసరాజస్వాముల వారి యొక్క పాండిత్య ప్రతిభను ఇలా ఉదాహరణ ఒకటి ఇస్తూ, ఇక వ్యాసరాజస్వాముల వారు తాము వచ్చినటువంటి పని జరిగినది, ఇక తమ అవతార సమాప్తిని చేస్తూ ఉన్నారు. ఫాల్గుణ మాసము కృష్ణపక్షము చతుర్థి రోజు ఇప్పుడు నవబృందావనం అని మనం పిలువబడేటటువంటి అక్కడ వాళ్ళు హరిపదములను చేరి వారి బృందావనం అక్కడ ఉన్నది 1539వ సంవత్సరంలో. వారు హరిపదం చేరినటువంటి విధానాన్ని వారి శిష్యులైనటువంటి అపరోక్ష జ్ఞానులైనటువంటి పురంధరదాసుల వారు ఈ విధంగా వివరిస్తారు. చిత్తైసిద వ్యాసమునిరాయ అని అంటే వ్యాసరాజస్వాముల వారు హరిపదాన్ని చేరారు, ఏ విధంగా దేవయానంలో హరిపదాన్ని చేరారు అని వారు సుందరంగా వారి యొక్క కీర్తన యందు వ్యాసరాజస్వాముల వారి యొక్క బృందావన ప్రవేశ విషయాన్ని మనకు బాగుగా వివరిస్తారు. ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారు వారి యొక్క సమస్త జీవనమంతా బహుముఖ వ్యక్తిత్వంతో వారు తమ యొక్క జీవనాన్ని కొనసాగించి హరివాయు గురువుల సేవలో వాళ్ళు తరించి అనితర అసాధారణంగా సేవను చేసి ఇప్పటికీ కూడా మాధ్యులందరూ మనము ఇంత మాత్రం ఉన్నాము అని అంటే అది కేవలం వ్యాసరాజస్వాముల వారి యొక్క వారు మనకిచ్చినటువంటి ఒక కానుక అని చెబుతూ, ఇక వ్యాసరాజస్వాముల వారి సేవను చేస్తే ఏమి కలుగుతుంది అని మనకు విజయేంద్ర తీర్థుల వారు వారి స్తోత్రంలో అనేక విధంగా మనకు స్తోత్రం చేశారు. వ్యాసరాజస్వాముల వారిని మనము వారి సేవను చేస్తే మనకి ఏం కలుగుతుంది అని అదే మొదట నేను చెప్పినట్లుగా, నమో వ్యాసమునీంద్రాయ భక్తాభీష్ట ప్రదాయినే నమతాం కల్పతరవే భజతాం కామధేనవే. భక్తాభీష్ట ప్రదాతలు వ్యాసరాజస్వాముల వారు. నమస్కారం చేసేటటువంటి వారికి కల్పవృక్షము వలె, వారిని భజించేటటువంటి వారికి కామధేనువు వలె, వ్యాసరాజస్వాముల వారిని నేను నమస్కరిస్తాను అని చెబుతూ ఉన్నారు. తరువాత వారి యొక్క చరమ శ్లోకం ఏమిటి అని అంటే, అర్థి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయాత్ అస్మదిష్టార్థ సిద్ధయే. ఎవరైతే వారిని అర్థిస్తారో, ఇది నాకు కావాలని వారికి కల్పవృక్షం వలె ఉన్నారు, ప్రతివాదులనేటటువంటి ఏనుగులకు సింహము వలె ఉన్నారు, అటువంటి వ్యాసతీర్థులను ధ్యానిస్తే మన మనోభీష్టములన్నీ నెరవేరుతాయి అని మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా విజయేంద్ర తీర్థుల వారు వారి వ్యాసరాజ స్తోత్రంలో వ్యాసరాజో వ్యాసరాజ ఇతి భక్త్యా సదాజపన్ ముచ్యతే స
తదంతర్యామిణో బలాత్. ఎవరైతే శ్రీ వ్యాసరాజాయ నమః శ్రీ వ్యాసరాజాయ నమః అని భక్తితో వ్యాసరాజస్వాముల వారి మంత్రాన్ని జపిస్తారో వారి యొక్క పాపములన్నీ వ్యాసరాజస్వాముల వారి అంతర్యామి అయినటువంటి నరసింహస్వామి అనుగ్రహం చేత నాశమవుతాయి అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వాతజ్వరాది రోగాశ్చ భక్త్యా యముపసేవినః దృఢౌరతస్య నశ్యంతి పిశాచాశ్చ తమాశ్రయే భూత ప్రేత పిశాచాద్యా యస్య స్మరణమాత్రతః పలాయంతే శ్రీ నృసింహస్థానం తమహమాశ్రయే. ఎవరైతే వ్యాసరాజస్వాముల వారిని ఆశ్రయిస్తారు, జ్వరము వాతము మొదలైనటువంటి రోగములు భూత ప్రేత పిశాచాదులు అన్నీ కూడా వారి అంతర్యామి అయినటువంటి నరసింహస్వామి అనుగ్రహం చేత అన్నీ నాశమవుతాయి అని చెబుతూ, ఇక వ్యాసరాజస్వాముల వారి సేవను చేసిన దానికి ఇప్పటికీ జీవంతమైనటువంటి సాక్షిగా ఎవరున్నారయ్యా అంటే, మనమందరూ ఇప్పుడు చూస్తున్నటువంటి జగద్గురు శ్రీమన్ మధ్వాచార్యుల మూల మహాసంస్థానమైనటువంటి కర్ణాటక కోలారు జిల్లాలో తంబిహళ్ళి గ్రామంలో ఉన్నటువంటి శ్రీమన్ మాధవ తీర్థ మఠము, ఆ మఠపు ప్రస్తుత పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థులు. వారు 20 సంవత్సరాల కాలము శ్రీ పయో విద్యాపయోనిధి తీర్థుల కాలంలో వ్యాసరాజస్వాముల వారి యొక్క సేవను, హరివాయు గురువుల సేవను చేసిన ఫలంగా ఫలితంగా ఇప్పుడు వారు ఆచార్యుల వారి పీఠంలో విరాజమానులవుతూ ఉన్నారు పీఠాధిపతులుగా. వారే వ్యాసరాజస్వాముల వారి చరిత్రను సమాస వ్యాసరాజీయముని కన్నడంలో రచిస్తూ చివరికి వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, అయ్యా ఈరోజు నేను పీఠాధిపతిగా ఉన్నాను అంటే నేను చేసిన వ్యాసరాజస్వాముల వారి సేవ ఫలితమే ఇది అని వాళ్ళు చివరిగా చెబుతూ ఉన్నారు. 20 వరుష ఎన్న సేవయను కొండు వంశ ఉద్ధారమాల్ప సర్వజ్ఞ పీఠ సంయమి స్థానవిత్త రాజర కరుణెగె నావే జీవంత సాక్షి ఇన్యావుదేకే. అంటే 20 సంవత్సరములు నా చేత సేవను తీసుకొని నా వంశాన్ని ఉద్ధారం చెయ్యటానికి సర్వజ్ఞాచారుల పీఠమైనటువంటి శ్రీమన్ మాధవ తీర్థ పీఠంలో నాకు సన్యాస స్థానాన్ని, పీఠాధిపతి స్థానాన్ని ఇచ్చిన వ్యాసరాజస్వాముల వారి కరుణకు, వారి అనుగ్రహానికి నేనే జీవంతముగా ఇప్పటికీ జీవించి ఉన్నాను, సాక్షిగా నేనే జీవంత సాక్షిగా ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. ఇక వేరే సాక్షి ఎందుకు అని చెబుతూ ఉన్నారు. ఇంకా మందమతి నాను వీర రామర అపూర్వ మందహాస సందర్శనవ పొందిరువే వ్యాసరాజర కైంకర్య ఫల మహిమెగె ఇందు జీవంత సాక్షి ఇన్నొందు బేకే. అంటే నేను మందమతి అయిన నేను నా పట్టపు మూర్తి అయినటువంటి సర్వజ్ఞాచారుల కరార్చితమైనటువంటి శ్రీ వీరరామచంద్రుని యొక్క అపురూపమైనటువంటి ఆ రామచంద్రుని దరహాస దర్శనం నాకు కలిగింది. ఆ దర్శనం నాకు కలిగింది అంటే దేని ఫలము అంటే వ్యాసరాజస్వాముల వారి కైంకర్యము యొక్క ఫలము. వారి వ్యాసరాజస్వాముల వారి సేవా ఫలితంగా నేను మధ్వాచార్యుల వారి చేత పూజింపబడినటువంటి ఆ మూల రామచంద్రుని ప్రతిమలో నేను పూజ చేసేటప్పుడు దరహాస దర్శనం కలిగింది, అనుభవం కలిగింది. ఇది వ్యాసరాజస్వాముల వారి సేవా ఫలము. దానికి నేను ఇప్పుడు జీవంతముగా బతికి ఉన్న జీవ సాక్షిగా నేను ఉంటూ ఉన్నాను. ఇక వేరే సాక్షి ఎందుకు అంటే వ్యాసరాజస్వాముల వారి సేవను చేస్తే దానికి నేనే సాక్షీభూతంగా ఉన్నాను అని పరమ పూజ్య విద్యాసాగర మాధవ తీర్థ శ్రీపాదుల వారు వాళ్లే స్పష్టంగా చెప్పారు అని చెబుతూ, వ్యాసరాజస్వాముల వారి జన్మ దినమునందు ఈరోజు మనమందరూ కూడా ప్రాతస్మరణీయులైనటువంటి వ్యాసరాజస్వాముల వారిని
ఈరోజు విశేషంగా స్మరించటం మన కర్తవ్యం కాబట్టి మాధ్వులుగా ఆ ఒక అవకాశాన్ని మనకు వ్యాసరాజస్వామి భక్తుల విశ్వవేదిక వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీయుత నాగు శ్రీనివాసరావు గారు కల్పించారు. వారికి నేను కృతజ్ఞతలను సమర్పిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారికి, చెప్పినటువంటి నాకు, తరువాత విన్నటువంటి మీకందరికీ కూడా వ్యాసరాజస్వాముల అంతర్యామి అయినటువంటి భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి భైష్మీ సత్య సమేత శ్రీ మూల వేణుగోపాల కృష్ణుడు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి, అంతేకాకుండా దైవీ సంపత్ అయినటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములను కూడా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి కంటికి కనబడనటువంటి క్రిమి అయినటువంటి ఆ కరోనా బారి నుండి కూడా మమ్మల్ని రక్షించని అని ప్రార్థిస్తూ ఈ రెండు వాక్కుసుమాలను అస్మద్గురు అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత ఆ భైష్మీ సత్య సమేత శ్రీ మూల వేణు గోపాల కృష్ణాభిన్నుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి పాద కమలముల యందు సమర్పిస్తూ ఉన్నాను. కృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.